హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్య అన్స్టాపబుల్ నేను మీకు ఈరోజు లడ్డు రెసిపీ చూపించబోతున్నాను ఈ లడ్డు రెసిపీ వచ్చేసి చాలా ఈజీగా టేస్టీగా అయి ఉంటుంది ప్రాసెస్ అయితే చూసేద్దాము ముందుగా నేను శనగపిండిని అయితే తీసుకుంటున్నాను రెండు గ్లాసులు శనగపిండిని అయితే తీసుకుంటున్నాను ఈ శనగపిండిలో కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతి ముద్దలా అయితే కలుపుకోవాలి శనగపిండి అనేది చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి నీళ్ళు అనేది కొంచెం కొంచెంగా చూసుకుంటూ కలుపుకోవాలి వాటర్ అనేది కొంచెం ఎక్కువైనా కూడా పిండి అనేది పలచగా అయిపోతుంది కాబట్టి వాటర్ని చూసుకుంటూ ఈ విధంగా పిండి ముద్దనైతే ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాము ఆయిల్ అనేది వేడేలోపు వీటిని మనం తాలికలు చేసుకుంటాం కదా ఆ విధంగా తాలికల్లాగా ఈ విధంగా పొడుగ్గా అయితే చేసుకోవాలి ఈ విధంగా చేసుకొని వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి పిండి అనేది మరీ సాఫ్ట్గా అయిపోకుండా మరీ సాఫ్ట్గా అయినా కూడా మనకి చేతికి అంటికి పోతుంది శనగపిండి ఎందుకంటే చాలా మెత్తగా ఉంటుంది కదా ఈ విధంగా చేసుకుని ఆయిల్ అనేది వేడైంది ఆయిల్లో వేసుకుందాము ఈ తొక్కుల లడ్డు రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది మనం ఎక్కువ ప్రిపేర్ చేసుకోకపోయినా కొంచెం కొంచెంగా అయితే మనం ఎప్పుడు తినాలి అనిపిస్తే అప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా మనకి ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా వేయించుకుని వీటిని తీసేసుకుందాము వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా గిల్లుకొని పక్కన పెట్టుకుందాము ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి లోపు మనం షుగర్ సిరప్ని అయితే రెడీ చేసుకుందాము రెండు గ్లాసులు శనగపిండిని తీసుకున్నాను కాబట్టి రెండు గ్లాసులు పంచదారని ఒక గ్లాసు వాటర్ని తీసుకుని ఈ విధంగా స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద పెట్టుకుందాము మనకి పాకం అనేది వచ్చేలోపు వీటిని గ్రైండ్ చేసుకుని జల్లడి పట్టుకుందాము మనకి జల్లెడ పట్టుకోవడంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం బియ్య పిండి జల్లెడ పట్టుకున్నట్టు మెత్తగా జల్లెడ పట్టుకోకూడదు మెత్తగా జల్లెడ పట్టుకుంటే లడ్డు తినేటప్పుడు నోటికి అంటుకుపోతుందనమాట కాబట్టి మూడు రేకులు జల్లెడ కనుక ఉంటే ఈ విధంగా మొరుంగా ఉన్న జల్లెడనైతే తీసుకొని ఈ విధంగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇది మనకి కొంచెం రవ్వలా ఉండాలన్నమాట ఆ విధంగా రవ్వలా ఉంటే బాగుంటుంది ఈ విధంగా జల్లెడ పట్టుకోవాలి జల్లెడ పట్టుకున్నప్పుడు చుండి మనకి రవ్వ రవ్వలా ఉంది కదా ఈ విధంగా రవ్వలా ఉండడం వల్ల లడ్డు అనేది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట తినేటప్పుడు మనకి నోటికి అంటుకోకుండా ఉంటుంది తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా రవ్వలా అయితే జల్లడి పెట్టుకోవాలి మనకి షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోతుంది పంచదార పాకం వచ్చేసి మనకి ఈ విధంగా పాకం చూస్తున్నప్పుడు వెంటనే తీగ నిలబడాలి దీనికన్నా కొంచెం ముదురు పాకం వచ్చినా పర్వాలేదు కానీ ఒక్కరు ఉన్నప్పుడు కొంచెం ముదురుగా అయిందంటే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవాలి కొంచెం ఇబ్బంది అవుతుంది ఈ విధంగా పంచదార పాకం వెంటనే తీగ నిలబడినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని చేసుకున్నాము అంటే కొంచెం టైం తీసుకుంటుంది కొంచెం స్లోగా గట్టి పడుతుందనమాట ఇప్పుడు ఈ పంచదార పాకంలో ఒక వన్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ నెయ్యిని వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ముందుగా మనం జల్లించి పెట్టుకున్న శనగపిండిని అయితే వేసుకుందాము పాకం వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ విధంగా శనగపిండిని వేసుకుని కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం ఖాళీగా ఉన్న ఈ విధంగా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుని ఇప్పుడు దీన్ని గరిటతో కలుపుతూ ఉండాలి ఈ విధంగా గుంట గరిటె లాంటిది ఉంటే మనం ఈ విధంగా కలుపుకుంటూ ఉంటున్నప్పుడు మనకి కొంచెం రవ్వలా తీసుకున్నాం కాబట్టి పిండిని అది కాస్త మెత్తగా నలుగుతూ చాలా బాగుంటుందన్నమాట ఈ విధంగా అంటూ ఉండడం వల్ల లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి చల్లారే కొల్ది కూడా గట్టిపడింది కదా ఇలా కలుపుకునేటప్పుడు కూడా కొంచెం నెయ్యను అనేది యాడ్ చేసుకోవచ్చు నెయ్యను తినేవాళ్ళు కొంచెం ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనకి చల్లారిపోయింది కాబట్టి మనం ఏ సైజులో లడ్డు చేసుకోవాలి అనుకుంటే ఆ సైజులో చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఈ విధంగా లడ్డు చేసుకునేటప్పుడు మనకి కొంచెం ఫస్ట్ వేడిగా ఉన్నప్పుడు కొంచెం జారుగా ఉంటుంది కదా అన్నీ కూడా ఒకే షేప్లో రావు తర్వాత నెయ్యను చేతికి రాసుకుని మరొకసారి రౌండ్గా చేసుకుంటే మనకి మంచి షేప్ వస్తాయనమాట ఈ విధంగా అన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఒక్కరు ఉన్నప్పుడు ఈ విధంగా పాకం అనేది చూసుకుంటే కొంచెం ఆలస్యమైనా కూడా అన్నీ కూడా బాగా వస్తాయి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కాజుని వేయించుకుని పైన ఈ విధంగా జీడిపప్పును పెట్టుకున్నాము అంటే మనకి తొక్కుల లడ్డు అనేది రెడీ అయిపోతుంది ఈ లడ్డు రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఈ సంక్రాంతి టైంలో మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఎలా ఉన్నది అనేది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రెండవ రెసిపీ వచ్చేసి శనగపిండితో ఇంకొక రెసిపీ అనమాట కోకోనట్ బేషన్ లడ్డు ఈ కోకోనట్ బేషన్ లడ్డు కూడా చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా అయిపోతుంది ఒక్కసారి ఈ వీడియోని ఫుల్గా చూసేసి మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుందాము ఒక వన్ స్పూన్ నెయ్యినైతే వేసుకుని దీనిలో మనం శనగపిండిని వేసుకొని వేయించుకోవాలి ఒక వన్ కప్పు శనగపిండిని అయితే తీసుకుని దీన్ని వేయించుకుందాము పచ్చివాసన పోయే విధంగా ఒక వన్ ఆర్ టూ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే సరిపోతుంది మనకి ఈ శనగపిండి అనేది పచ్చివాసన పోయి మనకి లైట్గా కలర్ మారుతుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వేరేగా గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఒక కొబ్బరికాయలో సగం చెక్కనైతే తీసుకుని ఈ విధంగా చిన్నగా ముక్కలు కట్ చేసుకుని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి దీన్ని కూడా పక్కన పెట్టేసుకుని అదే ప్యాన్లో ఒక వన్ కప్పు శనగపిండిని తీసుకున్నాం కాబట్టి వన్ కప్పు బెల్లాన్ని అయితే తీసుకుని ఒక హాఫ్ కప్పు వాటర్ని అయితే యాడ్ చేసుకుని ఈ బెల్లం అనేది కరిగిన తర్వాత ఒకసారి మొత్తం ఫిల్టర్ చేసుకోవాలి ఈ విధంగా ఫిల్టర్ చేసుకొని మళ్ళీ అదే ప్యాన్లోకి వేసుకొని మనకి ఈ లడ్డు కోసం పాకం వచ్చేసి తీగ పాకం వస్తే సరిపోతుంది ఈ విధంగా మనం పాకం చూస్తున్నప్పుడు వెంటనే తీగ అనేది నిలబడింది అంటే మనకి బెల్లం పాకం అనేది వచ్చేసినట్టే ఇప్పుడు దీనిలో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని వేసుకుని కలుపుకుందాము కొబ్బరి అంతా కూడా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు శనగపిండిని కూడా వేసుకుని మిక్స్ చేసుకుందాము ఈ విధంగా శనగపిండిని కూడా వేసుకుని ఎక్కడ ఉండలు అనేవి లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా కలుపుకుంటూ ఉన్నప్పుడు మనకి శనగపిండి అనేది ప్యాన్ నుంచి వేరవుతుంది కదా ఈ విధంగా మనకి ప్యాన్ నుంచి వేరవుతుంది అంటే మనకి ఇంకా రెడీ అయిపోయినట్టే చూడండి ఉండ అనేది కూడా అయిపోయింది ఈ విధంగా మనకి పిండి ముద్ద ప్యాన్ నుంచి వేరవుతుంది అంటే మనకి రెడీ అయిపోయినట్టు అనమాట ఇప్పుడు దీన్ని నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇది కొంచెం చల్లారడం కోసం కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా కొంచెం మనకి చల్లారిన తర్వాత చేయి కాలుతుంది అనేంత వేడి తగ్గిన తర్వాత చేతికి నెయ్యనైతే రాసుకొని ఈ విధంగా రౌండ్గా ఉండలా అయితే చేసుకోవాలి ఇది బాగా చల్లారింది అంటే ఉండ అనేది మనకి ఎంత సాఫ్ట్గా రాదనమాట కాబట్టి వేడిని చూసుకుని దాని ప్రకారం ఉండలు అనేది చేసుకోవాలి ఈ కోకోనట్ బేషన్ లడ్డు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఎలా ఉన్నది అన్నది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి ఈ శనగపిండి రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్